వెల్కమ్ టు నవత టీవీ. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బీరప్ప స్వామి విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు. ఈ కార్యక్రమానికి హాజరైన పటంచెరు శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు. సోమనా నువ్వు చేయాలి అభివృద్ధి చేస్తా ఉన్నాడు పటంచెరు నియోజకవర్గం. ఇది అదే డేగ కన్ను పెట్టి మనల్ని ముందుకు తీసుకుపోతున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. ఈరోజు మన ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఒకటే కాదు, ఈరోజు 6 ఎకరాల పొలము, మామూలు మాట కాదు, ఇది 6 ఎకరాల పొలం అంటే. ఈరోజు 100 కోట్ల రూపాయల ఆస్తిని పబ్లిక్ అందజేసిన ఘనత మన హరీష్ అన్న గారు. ఆ విధంగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అభివృద్ధిలో భాగస్వామయ్యి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ. దాంతోపాటు పటాన్చెరులో తొందరలోనే బల్లె కూసినాడు చెప్తుండు, ఈ వారం 10 రోజులలో ఫౌండేషన్ వేస్తా పని స్టార్ట్ చేద్దామంటున్నాడు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్లతోటి మన ప్రాంతంలో అంతా ఎంప్లాయీస్ ఉన్నారు, బయట దేశాల బయట రాష్ట్రాల వారు ఉన్నారు, వారందరికీ ఉస్మానియా గాంధీ లాంటి మంచి నాణ్యమైన వైద్యం అందించడానికి దానికి ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం అన్న. అది కాకుండా మన ప్రాంతంలో మా గొల్లకుర్మలకు ఒక ఆత్మగౌరవ భవనం కట్టాలో 10 ఎకరాల జాగి అంటే కోకాపేటలో సీఎం గారు 500 కోట్ల జాగి ఇచ్చిండు గొల్లకుర్మలకు. అక్కడ పైసలు ఇచ్చిండు, ఇప్పుడు బిల్డింగ్ కూడా తయారైంది. శ్రీనివాస్ యాదవ్ అని ఎమ్మెడబడ్డాడు. నాకు తెలిసి ఈ నెలల కోకాపేటల కుర్మల ఆత్మగౌరవ భవనం సపరేటు, యాదవుల ఆత్మగౌరవ భవనం రెండు సిద్ధమైనవి. ఈ నెలలో దాన్ని ప్రారంభం చేసుకుంటాం. అయితే పాపమైన కాంగ్రెస్ పార్టీ అయినా మంచి మనసు ఎవరన్నా కానీ మా జాతికి మంచిగా చేసిండు. మా జాతికి ఈ దేశంలో, ఈ భారతదేశంలో గొల్లకుర్మోళ్ళు ముఖ్యమంత్రులు అయినా చేయనంత పని కేసీఆర్ చేసిండు అని ఒక గొంగడి కప్పిపోయింది. తెల్లారి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఆయన నోటీస్ పంపారు, అగో నువ్వు కాంగ్రెస్ అయినావు కేసీఆర్కి ఎట్లా గొంగడి కప్పుతూ ఉంటారు అని ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఈయన ఉత్తరం రాశాడు ఉల్టా, అరే ఇస్తే ఇచ్చిన నేను బరాబరు కలిసిన కేసీఆర్ను, నేనేం రాజకీయం చేయడానికి పోలే, నేనేమి వేరే దానికి పోలే, అరే మా జాతికి మంచి పని చేసింది కనుక నేను పోయినా గొంగడి కప్పినా ఉండమంటే ఉంటా పోమంటే పోతాను. ఇక వాళ్ళు మళ్ళీ ఏమనుకున్నారో ఏదో ఇంత మంచి లీడర్ని గొడగొట్టుకుంటే ఆగమైతే కూడా వాళ్ళే ఎంత గుంజింది. అంటే ఇక పార్టీలకు అతీతంగా దేశం మెచ్చిన నాయకుడు మన కేసీఆర్, ఇతర రాష్ట్రాల నాయకులు సైతం మెచ్చిన నాయకుడు మన కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా మా విశ్వ బ్రాహ్మణులకు కూడా చాలా శుభదినం. మొన్ననే ముఖ్యమంత్రి గారు పాపం విశ్వబ్రాహ్మణుల పరిస్థితి బాగాలేదు. ఏమైంది విశ్వబ్రాహ్మణులు అంటే 5 కాదు పంచకులాలు అంతేనా? అందులో మాకు గోల్డ్ స్మిత్ అంటే స్వర్ణకారులు, కంసాలి, కమ్మరి, ఇంకా కంచరి, శిల్పులు, ఈ 5 కులాలు ఉన్నాయి. శిల్పులకేమో ఇప్పుడు పని లేకుండా తక్కువైపోయింది, కంచరులకు అసలే పని లేదు, కంసాలని అడిగిన వాళ్ళే లేరు. ఈ బంగారం దుకాణాలు అవేంటి వచ్చినాయి కదా, వాటి పేరేంటి? పెద్ద పెద్ద జ్యువెలర్సా?